మమ్మీ. వాట్ బేటా? ఏం చేస్తున్నావు? కందగడ్డలు నీటెన్ చేస్తున్నా. కందగడ్డ ఇప్పుడు సీజన్ కదా, ఇది సీజనల్ రూట్. ఇప్పుడు కందగడ్డ తినాలి, సో కందగడ్డలు నేను ఇప్పుడు ఉడికించబోతున్నా. అందుకే ముందు ఈ చెత్త అంతా పోయేటట్టు నీటెన్ చేస్తున్నా. ఏదైనా స్నాక్స్ చేయవా? ఇది అదే కదా, కందగడ్డలు ఉడకబెడుతున్నా అని చెప్తున్నాను కదా. గులాబ్ జామున్ కందగడ్డలు ఉడకబెట్టే బేట, తిను. గులాబ్ జామున్ అయితేనే తింటావా? గులాబ్ జామున్ స్వీట్ అంటే బాగా పిచ్చి ఉంది. ఓకే, గులాబ్ జామున్ చేస్తా. కందగడ్డలతోనే గులాబ్ జామున్ చేస్తా. నీకు కావాల్సింది గులాబ్ జామున్ కదా, నీకు నేను గులాబ్ జామున్ చేస్తా. ఓకే బేట. ఎవరైనా కందగడ్డలతో గులాబ్ జామున్ చేసుకుంటారా? నువ్వు ఇద్దరు డ్రఫ్ చేస్తున్నావు కదా. వాళ్ళకి తిన్నావు బేట, నువ్వు అసలు గుర్తించలేదు అది కండగడలతో చేసిన గులాబ్ జామున్ అని గుర్తించలేదు. సరే జ్యూస్ ట్రై చేస్తావు? ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి కందగడ్డలు. గులాబ్ జామున్ నేను కందగడ్డలను ఉడకబెట్టేస్తాను వాటర్లో కాకుండా. ఇది ఏ విధంగా ఏ విధంగా ఉడకబెట్టాలో మన ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, సో చూడండి. సో మనం కందగడ్డల్ని ఉడకబెట్టేస్తాను. ముందు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఈ చిలగడ దుంపను, ఈ కందగడ్డను చూడండి ఇంత స్మూత్ ఉడిపోయింది. దీన్ని మనం ఇంకా స్మాష్ చేయాల్సి ఉంటుంది. సో ముందు ఈ విధంగా స్కిన్ వేసేసి తీసేసుకున్నాము. రండి, ఈ విధంగా మొత్తం మనం స్కిన్ అంతా తీసేస్తాము. ఓకే, ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకొని మనము గులాబ్ జామున్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ విషయం తెలుసా, వీటితో భక్ష్యాలు కూడా రెడీ. మైదా పిండి కొద్ది కొద్దిగా వేస్తూ మనం నీట్ చేద్దాం. ఎక్కువ గట్టిగా నీట్ చేయాల్సిన అవసరం లేదు. పై పైన ఈ విధంగా నీట్ చేస్తూ మనకి రౌండ్ ఫామ్ అవుద్దా లేదా చూసుకోవాలి. చూడండి, రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ విధంగా రౌండ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఆపేసేయాలి. మనం వెంటనే ఇలాగా గులాబ్ జామున్ ఆకారం చిన్న చిన్న బాల్స్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. అవి ఉండలు చేసేలోపు మనము పాకాన్ని రెడీ చేసుకుందాం. ఓకే, గులాబ్ జామున్ జ్యూస్ని రెడీ చేసుకున్నాము. నేను దీంతో 1.5 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. సో 1.5 కప్ ఆఫ్ వాటర్ని మనము పోర్ చేయాలి. ఓకే, ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద సిమ్లో పెట్టేద్దాం. ఓకే, షుగర్ జ్యూస్ ఈ విధంగా మరిగిందంటే బాయిలింగ్ అవుతుంది కదా, ఈ విధంగా బుడగలతో బాయిల్ అవుతే సరిపోద్ది గులాబ్ జామున్కి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీ కొద్దిగా దంచి వేసేస్తాం.
ఈ జ్యూస్ అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. గులాబ్ జామున్ కి సిరప్ రెడీ అయింది, గుండలు కూడా చేసేసాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసి సిరప్ లో వేసేద్దాం. మరీ హై ఫ్లేమ్ లో వీటిని వేయించకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్ లో వేయించాలి. ఈ విధంగా ఒకటికి రెండు సార్లు వండి తిప్పి వేస్తూ మొత్తం ఈవెన్గా అన్ని సైడ్లు రెడ్ కలర్లో గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనము వేయించాలి. రెడ్ కలర్ వచ్చాయా? మనం ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీ చేసుకుంది కదా, ఇందాక ఫ్రై చేసి తీసిన వాటిని ఇందులో వేసాం. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలిపేద్దాం. మనము భక్ష్యాల పిండి రెడీ చేస్తున్నప్పుడు ఈ విధంగా చాలా వీలైనంత వరకు జారుడుగా ఈ విధంగా మెత్తగా మనం తడుపుకోవాలి. ఈ విధంగా తడుపుకున్న తర్వాత మనం ఆయిల్ని వేసుకుందాం. ఈ విధంగా మనము పిండిని ముందే ఈ విధంగా రెడీ చేసి పెట్టాలి. ఇది నానాలి, ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. భక్ష్యాలకి పూర్ణం రెడీ చేసేస్తాం. ముందుగా ఉడకబెట్టిన కందగడ్డల్ని ఈ విధంగా స్మాష్ చేసేద్దాము. మనము ఈరోజు కందగడ్డల పూర్ణం తయారు చేస్తున్నాం. సో కందగడ్డల పూర్ణంతో భక్ష్యాలు తయారు చేస్తున్నాం కాబట్టి లంప్స్ లేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ముందుగా కడాయి తీసుకొని అందులోకి షుగర్ వేసుకోండి. జస్ట్ అ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేయాలి, ఎందుకంటే షుగర్ మెల్ట్ అవుతుంది. షుగర్ మెల్ట్ అయ్యాక ఆ లిక్విడే సరిపోతుంది మనకి. ఈ విధంగా మరుగుతున్న ఈ షుగర్ జ్యూస్లో మనం ఇప్పుడు కందగడ్డల ప్యూరీని వేసేద్దాం. చూడండి, దీన్ని ఇంకా కాస్త నెయ్యితో చేస్తే మనకి హల్వాలా కూడా చేసుకోవచ్చు, బట్ మనము భక్ష్యం పూర్ణం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది మరీ కొంచెం ఈ విధంగా వచ్చేసింది. సో ఈ మీద మొత్తం షుగర్ అండ్ కందగడ్డ ప్యూరీ అనేది మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం కాన్ఫ్లోర్ని యాడ్ చేద్దాం. జస్ట్ ఫ్యూ 2 స్పూన్స్. ఎంత యమ్మీగా వచ్చినాయి కదా గులాబ్ జామున్. విద్యుత్ పిలుద్దాం. గులాబ్ జామున్ అయితే చేస్తున్నాం అన్నా, గులాబ్ జామున్ అయితే లేవా?
అక్షరాలు అడిగే దగ్గర సంపూర్ణ పూతల్ని ఈ విధంగా రౌండ్స్ లాగా చేసి పక్క పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా ఆయిల్ షీట్ ఒకటి రెడీ చేశాను. ఇప్పుడు మనము భక్ష్యాలు చేసేద్దాం. పూర్ణం పిండి రెడీ చేస్తాము. ఆల్రెడీ మనము పిండి కూడా నీట్ చేసి పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగా సాగుతుందో. ఇప్పుడు ఇది అబ్సల్యూట్ భక్ష్యానికి కావాల్సిన పిండి. మమ్మీ ఒకటి తీసుకోచ్చా? ఈ విధంగా కొసలు మనము జరుపుతూ వెళ్ళాలి. మధ్యలో మాత్రం ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనకి పూర్ణం పెట్టిన తర్వాత భక్ష్యం తీయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఈ పూర్ణాన్ని పెట్టేద్దాం. ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేస్తూ మనము కొట్టించుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి భక్ష్యం అనేది రెడీ అవుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, బట్ నేతితో చేసామంటే మనకి టేస్టీగా వస్తుంది. సో అందుకే నేను నేతితో ఈ విధంగా భక్ష్యం లాగా చేస్తున్నాను. కాల్చుకోవాలి. అంతేగా కొంచెం నీటిని కానీ కొంచెం ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేద్దాము. ఆ తర్వాత ఈ భక్ష్యాన్ని వేసేద్దాము. భక్ష్యం లేదా కోనెలు బొబ్బట్లు ఏమన్నా కూడా అవి సేమ్. రెండు వైపుల మనము కాల్చుకోవాలి. అప్పుడు మనకి కందగడ్డల బొబ్బట్లు రెడీ అయిపోయినట్టే. ఎంత స్మూత్గా టెండరిష్గా ఎంత టేస్టీగా వస్తుందంటే యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. ఒకసారి మీరు రెడీ చేసి తినండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పైనుంచి నీటిని అందినప్పుడు ఈ బొబ్బట్లు మరి రుచిగా అనిపిస్తాయి. ఇంత రుచి అనేది వాటికి వస్తుంది.